క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందాం, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామన్న నినాదంతో ఈ నెల 9-10 మహాపడావ్ మహాధర్ణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు సిఐటియు కార్మిక సంఘం నాయకుడు గురజాల శ్రీధర్. ఈరోజు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురజాల శ్రీధర్ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్, సుమన్, నరేష్, మలేశం, కమలాకర్, శ్రీధర్, బాబు, మహిళా కార్మికులు పాల్గొన్నారు. వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం, క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందాం, క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందాం. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, జయప్రదం చేద్దాం. రేపు జరగబోయే మహాధర్ణ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. ఆగస్టు 9-10 జరిగే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో జయప్రద కార్యక్రమం విజయవంతం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం మొండి రేపు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో 9-10 తారీఖులలో ఈ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మహాపట్న అంటే మహాధర్ణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్మికుడు, ఇక్కడ గ్రామ పంచాయతీ కార్మికులను కాకుండా గ్రామ పంచాయతీ కార్మికులు, భవన నిర్మాణ రంగం కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, అలాగే అమాలీలు, సంఘటిత అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున రేపు వేములవాడలో నిర్వహిస్తున్నటువంటి మహాధర్ణ కార్యక్రమం ఉదయం 9 గంటల వరకు ప్రతి ఒక్క కార్మికుడు అక్కడికి వచ్చి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. ఎందుకంటే ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ దారాదత్తం చేసుకుంటా కొంతమంది ప్రైవేట్ శక్తులకు అప్పచెప్పడం జరుగుతుంది. దీనివల్ల ప్రతి కార్మికుని మీద కానీ, కర్షకుని మీద కానీ, సామాన్య ప్రజల మీద కూడా ఇటు పన్నుల రూపకంలో, ఇటు వంట గ్యాస్ కావచ్చు, డీజిల్ కావచ్చు, పెట్రోల్ ధరలు కావచ్చు, ప్రతి వస్తువుల మీద అడ్డగోలు రేట్లు పెంచుకుంటా ఇటు కార్మిక వర్గం మీద, ఇటు సామాన్య ప్రజల మీద నడ్డి విరిచే విధంగా భారాలు మోపుతూ సోజ్యం చూస్తున్న ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా రేపు 9-10 తారీఖులలో జరిగే మహాధర్ణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. కాబట్టి కార్మిక వర్గం కూడా ఖచ్చితంగా ఈ వేములవాడ కేంద్రంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కార్పొరేట్ శక్తులకే ఊడిగం చేస్తున్నట్టు మొత్తం ఇలా రైల్వే రంగం కావచ్చు, రక్షణ రంగం కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, ప్రతి రంగాన్ని ప్రైవేట్ చేతులకు అప్పచెప్తూ కేవలం అనిల్ అంబానీల ఆస్తులు పెంచే విధంగా, కార్మికులు నడ్డి విరిచే విధంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఇలా 8 గంటలు పని దినం, ఇలా కార్మికులు ఆనాడు బ్రిటిష్ హయాంలో కార్మికులు పోరాడి సాధించుకున్న పని హక్కుల దినం 8 గంటలు ఏదైతే ఉందో దాన్ని తుంగల దొక్కకుండా ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకునే విధంగా 10 గంటలు 12 గంటలకు కుదించే ఈ కుటిల ప్రయత్నాలను కూడా ఈ కార్మిక వర్గం ఎదుర్కోవాలి. ఎందుకంటే ఈ 8 గంటలు తీసేది రేపు 10 గంటలు 12 గంటలు పెడితే ఇలా కార్మికులు శ్రమను దోచుకునే విధంగా కార్పొరేట్ శక్తులకే అప్పనంగా వారి శ్రమను దోచుకొని వారికి కోటాను కోట్లు, లక్షల కోట్లు ఆదాయాన్ని సమకూర్చే విధంగా కార్మికులు నడ్డి విరుస్తారు. కాబట్టి కార్మికులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇలా 8 గంటలు చూడండి, రేపు భవిష్యత్తులో 10-12 గంటలు అంటే ఇలా మనం శ్రమను దోచుకునే విధంగా ఇలా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి కార్మిక లోకం కూడా ఖచ్చితంగా మీరు చాలా తెలివిగా ఆలోచించాలి. కార్మిక వర్గాలంతా ఏకతాటి మీద ఉంటేనే ఈ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను మనం తిప్పికొట్టవచ్చు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రేపు పిలిపించింది కాబట్టి రేపు 9-10 తారీఖులలో ప్రతి ఇటు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరుగుతుంది, ఇటు వేములవాడ డివిజన్ కేంద్రంగా ఇవాళ సిఐటి ఆధ్వర్యంలో కూడా రేపు జరిగే కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న బోయినపల్లి మండలం లోపల ఉన్న కార్మికులు కూడా ఉదయం 9 గంటల వరకు ఆర్డీఓ ఆఫీస్ కాడికి వస్తే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి వచ్చే విధంగా, అలాగే ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీ కార్మికులు గత 35 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా మేము సమస్యలు పరిష్కరిస్తాం, మీరు సమ్మె మొదలు విరమించండి అని చెప్పి దొంగ మాటలు మాట్లాడుకుంటూ, తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ గ్రామ పంచాయతీ కార్మికుల మధ్యలో చిచ్చు పెట్టుకుంటా మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. కాబట్టి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందే కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కూడా కార్మిక వర్గం కూడా ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. వారి నిర్ణయాలను ఎండగట్టే విధంగా కార్మికులంతా ఒక తాటి మీద ఉంటేనే రేపు భవిష్యత్తులో కూడా మనం ఈ ప్రభుత్వాలను ఎదుర్కొనే స్థితిలో ఉంటాం. కాబట్టి ఆ దిశగా రేపు ఖచ్చితంగా జరగబోయే కార్యక్రమానికి అందరూ కూడా రేపు ఉదయం 9 గంటల వరకు రావాలని చెప్పి సందర్భంగా సిఐటి తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది.